హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ బిజినెస్ డీల్స్. నేను మీకు ఇప్పుడు ఈరోజు వీడియోలో ఒక మంచి స్టన్నింగ్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ అంటే మీరు గతంలో వినే ఉంటారు, కానీ ఇప్పుడు వరకు హైదరాబాద్, విజయవాడ లాంటి మహానగరాల్లో కూడా లేనటువంటి మంచి అడ్వాన్స్ టెక్నాలజీతో అనేక రకాల 3D టెక్నాలజీ మీద కోర్సులు చేసి శ్రీహర్ష అయితే కనుక ఇక్కడ తెనాలిలో 3D ప్రింటింగ్ యూనిట్ అయితే పెట్టడం జరిగింది. ఈ 3D యూనిట్లో దాదాపు ఇప్పుడు వరకు 18 అడుగుల ఎత్తు ఉన్నటువంటి బొమ్మలు కూడా తయారు చేయడం జరిగింది. 3D ప్రింటింగ్ అంటే ఇప్పుడు నన్ను ఫోటో తీసుకుని దాన్ని ప్రింట్ తీసి మంటే నా యాజ్ ఇట్ ఈస్గా నా విగ్రహం లాగా ఒక ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. అసలు ఈ 3D ప్రింటింగ్ ఏ మెటీరియల్ వాడతారు, అసలు టెక్నాలజీ ఏంటి, వీళ్ళు ఎంత సైజు బొమ్మలు అయితే చేయగలుగుతారు, కేవలం మనిషి బొమ్మలు మాత్రమేనా ఇంకేమైనా చేయగలుగుతారా, అన్ని విషయాలు కూడా మీకు ఇప్పుడు వీడియోలో శ్రీహర్ష అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు 3D ప్రింటింగ్లో ఇక్కడ ప్రింట్ చేస్తున్నటువంటి మెటీరియల్ కూడా మీరు విజువల్స్లో చూస్తూ ఉండొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక బెస్ట్ బిజినెస్ డీల్స్ అనే ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఫాలో అయినట్టు కనుక మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ కాకుండా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం శ్రీహర్షన్తో కలిసి అసలు ఏమేమి ప్రింటింగ్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్నాం. అప్పుడు ఈ విగ్రహం ఉంది కదా, ఇలాంటి విగ్రహాలు కూడా మన శ్రీహర్ష అయితే ప్రింట్ చేస్తాడు. ఒకసారి అని చూద్దాం. ఇప్పుడు మనతో శ్రీహర్ష గారు ఉన్నారు, ఆయన అడిగి అసలు 3D ప్రింటింగ్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ శ్రీహర్ష, అసలు ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ 3D ప్రింటింగ్? అసలు ఈ 3D ప్రింటింగ్ మేము 2 ఇయర్స్ నుంచి అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి మెషినరీని ప్రొడక్షన్ తీసుకొచ్చి 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ఉన్నాం. ఓకే, అంతకుముందు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? అసలు తర్వాత 3D మోడలింగ్ మీద నేను డిప్లొమా చేసి ఈ 3D ప్రింటింగ్ మీద నేను కొన్ని ఆన్లైన్ కోర్సెస్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేశాను. 1 ఇయర్ దా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి వాటి టెక్నిక్స్ అన్ని కలుపుకొని చివరికి నేను ప్రొడక్షన్ లో ఇప్పుడు తెనాలి లాంటి ఒక చిన్నపాటి సిటీలో వర్కౌట్ అవుతుంది బిజినెస్ పెట్టుకుంటే? అవుతుంది అంటే మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు మనం ఈ రోజుల్లో తెలుసు మనం మన ప్రోడక్ట్ ఎలా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం. సో నా దగ్గర వర్తి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ చుట్టుపక్కలైనా అడ్రస్ ఎక్కడి నుంచి లేదు, నాకు త్రూ ద ఇండియా నుంచి నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ ఇన్ ద సెన్స్ నేను 3D ప్రింటింగ్ సర్వీసెస్ ఇస్తాను. నాకు కల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఆ కల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కావాల్సిన ప్రొడక్ట్స్ నేను ఈ 3D ప్రింటింగ్ ప్రొడక్ట్స్ లో ప్రొడక్షన్ చేసుకుంటాను. ఆ విధంగా ఏం జరుగుతుంది అంటే నాకు 3D ప్రింటింగ్ పార్ట్స్ నాకు సర్వీస్ చేస్తూ ఉంటాను. మిషన్లకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేస్తారా? నా దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు, నా సొంత టెక్నీషియన్స్. ఈ రిపేర్స్ కానీ ఏమన్నా ఇప్పుడు ఒక 3D ప్రింటింగ్ మిషన్ తీసుకోవాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది? సైజెస్ బట్టి మనం 3D ప్రింటింగ్ మిషన్స్ సైజెస్ తో పాటు వాటి టెక్నాలజీస్ కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, సో బేసిక్ గా నా దగ్గర ఉన్న మిషన్స్ లీస్ట్ ప్రైస్ వచ్చి 30,000 దాకా లీస్ట్ ప్రైస్ లో, తక్కువ హైయెస్ట్ 2.5-3 lakhs దాకా నాకు హైయెస్ట్ మిషన్స్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక విగ్రహం తయారు చేయాలంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక సినిమా యాక్టర్ విగ్రహం చేయమని వచ్చింది అనుకోండి, ఎంత టైం పట్టింది, ఎంత లెంత్ అయితే తీసుకుచేయగలుగుతారు? మనకి సైజ్ అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే 3D ప్రింటింగ్ లో మనం మోడలింగ్ 3D మోడలింగ్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ మోడలింగ్ అయిపోయిన తర్వాత మనం 3D ప్రింటింగ్ లోకి వెళ్తాం. సో మనకి 3D ప్రింటింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఏ సైజ్ అనేది మనం ఎలా అయినా చేస్తాం. మనకి హ్యూమన్ లైఫ్ ఫిగర్స్ అనుకోండి, ఒక బస్ సైజ్ అనుకోండి, ఒక 15 డేస్ పడుతుంది. అదే యానిమల్ అనుకోండి, ఒక 6 ఇంచెస్ 9 ఇంచెస్ అనుకోండి, 10 డేస్ 15 డేస్ అలా ఒక ప్రోడక్ట్ ని ఒక 6 ఇంచెస్ ప్రోడక్ట్ ని మనం ప్రింట్ చేయాలంటే కనీసం 2 డేస్ పడుతుంది. ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ 3D ప్రింటింగ్ తో ఓన్లీ మనుషుల విగ్రహాలు లేకపోతే యానిమల్ విగ్రహాలు చేయించుకుంటారా, ఇంకేమన్నా? ఈ 3D ప్రింటింగ్ అన్ని రకాల ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు. నేను యాక్చువల్ గా సర్వీస్ ఇస్తున్నది ఏంటంటే మెకానికల్ పార్ట్స్ ఒకటి, ఇలాగ హ్యూమన్ ఫిగర్స్ ఒకటి, స్కల్చింగ్. నాకు స్కల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది, నా స్కల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావాల్సిన వాళ్ళు నేను ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని చేయడం జరుగుతుంది. అదర్ దాన్ దాట్ బయట ఏం జరుగుతుంది అంటే మెకానికల్ పార్ట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, వన్ ప్రోటోటైప్ కోసం కానీ సబ్మిషన్స్ కోసం మాత్రం నా దగ్గర 3D ప్రింటింగ్ చేసుకుంటాం. అంటే 3D ప్రింటింగ్ అంటే ఏం, అసలు ఏం మెటీరియల్ వస్తుంది అవుట్పుట్ గా? 3D ప్రింటింగ్ మెటీరియల్ లో చాలా రకాల మెటీరియల్ ఉన్నాయి. నేను వాడేది ఏంటంటే PLA ప్లస్ అని టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేస్తాను. సో నా దగ్గర ఉన్న మేజర్ గా నా దగ్గర జరుగుతున్న ప్రొడక్షన్ అంతా ప్రోటోటైప్ కి జరుగుతుంది అన్నమాట. సో సమ్మన్ హూ వాంట్స్ టు మేక్ ఇట్ కాస్టింగ్ ఇన్ సమ్ అదర్ మెటీరియల్ విల్ బి డూయింగ్ ఇన్ దిస్ మెటీరియల్. ఇప్పుడు మీరు విగ్రహాలు లేకపోతే బొమ్మలు అవి కాకుండా ఇప్పుడు ఏదైనా ఇంట్లో వస్తువు ప్లాస్టిక్ అది కూడా ప్లాస్టిక్ బాటిల్, ఇంటీరియర్ డిజైన్స్ ఎక్స్టీరియర్ గా పెట్టుకునే కానీ ఆ డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ నా దగ్గర నడుస్తూ ఉంటే చాలు. మనకు కనిపించే ఎనీథింగ్ ఏదైనా ఫోటో తీసుకుని దాని ప్రింట్ ఇమెంట్ వచ్చేసి లేదు, ఫోటో అనేది కాదు, ఫోటో జస్ట్ మనం రిఫరెన్స్ కోసమే మనం వాడతాం. ఓకే,
అది ఏంటంటే ఇప్పుడు మనం ఇలా చూసుకొని ఇలా కావాలని మనం చూసుకొని ఒక ఐడియా కోసం ఫోటో వాడతామే తప్ప దాని వల్ల మన సాఫ్ట్వేర్ లో ఆ ఫోటో వల్ల జరిగేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ ఫోటోని రిఫరెన్స్ గా తీసుకొని 3D మోడలింగ్ చేసి ఆ 3D మోడల్ వల్ల 3D ప్రింటింగ్ చేస్తాం. ఇప్పుడు నా అది కావాలనుకున్నాను అనుకోండి, ఎట్లా ఇస్తారు అసలు? ఎట్లా మీది నాకు కావాలంటే నేను మీ ఫొటోస్ తీసుకొని మీ ఫొటోస్ చూసుకుంటూ 3D స్కల్ప్టింగ్ అంటారు, డిజిటల్ స్కల్ప్టింగ్ చేసి 3D మోడలింగ్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుంటారు. డిఫరెంట్ అంతేగాని ఒక పేపర్ లో వచ్చిన ఫోటోని తీసుకుంటారు. డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకుని ఏంటంటే తన ఫీచర్స్ అన్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకే, సో వన్స్ మనం 3D మోడలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఒక 3D ప్రింటింగ్ ఫిజికల్ ప్రోడక్ట్ కోసం 3D ప్రింటింగ్. పబ్లిక్ ఫిగర్స్ అనుకోండి, ఎవరికైనా దృష్టిలో ఉంటారా మనిషి ఎట్లా ఉంటాడని, ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నాకు ఈ ఫోటో ఎక్కడెక్కడో వాళ్ళు. ఇప్పుడు డిజిటల్ స్కల్పింగ్ వచ్చిన తర్వాత కస్టమర్ కి కూడా మనం రీచ్ అవడానికి చాలా ఈజీ అయిపోయింది. అన్ని 360 ఇమేజెస్ అన్ని షేర్స్ అన్ని మనం కస్టమర్ కి పంపిస్తాం, ఎన్ని కరెక్షన్స్ వాళ్ళు చేయించుకుంటారు అంత వర్కౌట్ అయితే మనం నెక్స్ట్. అసలు ఒకసారి మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో కొంచెం చెప్తారా? యా, ఇది వచ్చి ఇది ఆకార్ 600 అండి, ఇది మిషన్ పేరు. ఇది హైదరాబాద్ లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇది యాక్చువల్ గా 3D ప్రింటింగ్ పార్ట్ అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో నాజిల్ అని ఉంటది, మనం మెటీరియల్ అయితే ఏదైతే ఇస్తామో అది ఇక్కడ మెల్ట్ అయ్యి మనం ఏదైతే మనకి ఈ మెషిన్ కి మనం ఒక మెమరీ కార్డ్ ఫార్మాట్ లో ఒక ఆబ్జెక్ట్ ని ఇస్తాం. సో ఈ మెషిన్ మనం ఇచ్చిన జీ కోడ్ పరంగా ఇది రన్ అవుతా ఉంటది. ఏదైతే 3D మోడల్ మనం కంప్యూటర్ లో డిజైన్ చేసుకుంటామో అది మిషన్ కి అర్థమయ్యేలాగా జీ కోడ్ అనే జీ కోడ్ ని యూజ్ చేసి దీన్ని మిషన్ తో 3D ప్రింటింగ్ చేస్తాం. ఇది యాక్చువల్ గా లైఫ్ సైజ్ ఆవు ఒక బుల్ ఒకటి రెడీ అవుతుంది. లైఫ్ సైజ్ బుల్ అంత సైజ్ మన దగ్గర మిషన్ ఉండదు కాబట్టి ఆ లైఫ్ సైజ్ బుల్ ని మనం పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకొని ఒక మిషన్ లో ఒక పార్ట్ ఇచ్చుకుంటా ఉంటాం. ఆల్రెడీ కొన్ని పార్ట్స్ ఆల్రెడీ కొన్ని పార్ట్స్ ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. ఇది యాక్చువల్ గా లెగ్ అనమాట. ఇది బుల్ ఒక లెగ్ ఉన్న 4 లెగ్స్ లో ఒక లెగ్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది, ఇంకో లెగ్ ఆ మిషన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎంత హైట్ బొమ్మ ఒక మిషన్ చేయగలుగుతుంది? ఈ మిషన్ అయితే దీని డయామీటర్ 2 feet అండి. 2 feet డయామీటర్, 2 feet హైట్ ఉన్న దాని వరకు 600 mm cube. 600 mm cube ఇన్ ద సెన్స్ అది 2 feet అనమాట. ఓకే, ఈ 2 feet క్యూబ్ లో మనం ఎంత వైకి అయితే పార్ట్ పెట్టుకోగలుగుతాం అంత వరకు పార్ట్ ప్రింట్ అవుతుంది. అది 2 feet స్టార్ట్ ఇవ్వాలి, 2 feet పార్ట్ ఏదైనా కానీ. ఓకే, ఒక 6 feet పార్ట్ కావాలండి, ఒక 6 feet పార్ట్ కావాలనుకోండి, దాన్ టూ ఫీట్ గా 3 గా డివైడ్ చేసుకొని 3 parts డివైడ్ చేసుకొని అసెంబుల్ చేసుకుంటాం. ఓకే, అంటే ముక్కలు ముక్కలుగా దాన్ని ప్రింట్ చేసుకుని మళ్ళీ దాన్ని అసెంబుల్ చేసుకుంటాం. అంటే అసెంబుల్ అంటే ఒకదానికి ఒకటి ఫిక్స్ చేసుకోవడానికి ఏమన్నా లాక్ సిస్టమ్ లాగా వస్తుందా? లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, కానీ లాక్ సిస్టమ్ చేసినా దాని ఫ్యాబ్రికేషన్ చేయడానికి మా దగ్గర కొన్ని టెక్నికల్ ప్రాసెస్ ఉంటాయి. సోల్డరింగ్ కానీ వెల్డింగ్ కానీ ప్లాస్టిక్ వెల్డింగ్. హర్ష, ఇప్పుడు అసలు ఇది ఎట్లా సిస్టమ్ లో డిజైన్ చేస్తారు, ఏం సాఫ్ట్వేర్ వాడతారో కొంచెం ఒకసారి చూపిస్తాను. యాక్చువల్ గా నేను 3D ప్రింటింగ్ కి ప్రొడక్షన్ కి ఇవ్వాలంటే మనం 3D మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ 3D మోడల్ ని కొన్ని ఒక సాఫ్ట్వేర్ అని కాదు, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఒక 3D మోడల్ ని రెడీ చేస్తాం. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా జీబ్రష్ అనే 3D స్కల్పింగ్ సాఫ్ట్వేర్ ఒకటి చూపిస్తాను. ఇది యాక్చువల్ గా జీబ్రష్ అనే 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇవన్నీ టూల్స్ మన దగ్గర. ఎలాగైతే మనం ట్రెడిషనల్ గా స్కల్పింగ్ చేస్తే మన దగ్గర ఎన్నైతే టూల్స్ ఉంటాయో ట్రెడిషనల్ గా, ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఓకే, ఈ టూల్స్ ని యూస్ చేసుకొని మనం ఒక ప్రోడక్ట్ రెడీ చేస్తాం. ఓకే, ఇది యాక్చువల్ గా ఇది ఒక మనకు బేసిక్ గా స్క్రాచ్ నుంచి ఏదైనా మనం స్క్రాచ్ నుంచి తయారు చేయాలి. ఓకే, ఇది బేసిక్ గా ఏంటంటే ఒక క్లే అన్నమాట, క్లే బాల్. దీన్ని మనం టూల్స్ యూస్ చేసి ఎలాగైనా మోడిఫై చేసుకోవచ్చు. ఏ బొమ్మ తీసుకోవాలని ముందు అయితే అదే తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, దాన్ని తీసుకుని మీ టూల్స్ తో దాన్ని బొమ్మ డిజైన్ చేస్తారు. డిజైన్ చేయాలి. ఓకే, సో ఇలాగ మోడిఫై చేసుకుంటూ ఒక బొమ్మను తయారు చేస్తాం. ఓకే, సో మీకు ఇది చూపిస్తున్నాం కదా, ఇది యాక్చువల్ గా ఇది లైఫ్ సైజ్ 3D ప్రింట్ అవ్వబోతుంది. అంటే రియల్ ఆవ్ ఎట్లా ఉంటుందో, రియల్ ఆవ్ అయితే ఎంత సైజ్ ఉంటుందో, ఎద్దు రియల్ అయితే ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ లో ప్రింట్ అవ్వబోతుంది. ఓకే, సో ఈ దాని ప్రింట్ అప్రాక్సిమేట్ గా 7 feet ఉంటుంది. ఓకే, ఈ లెగ్ నుంచి హెడ్ టు దాకా. ఓకే, దీని ఫస్ట్ యాక్చువల్ గా దీని ప్రెజెంటేషన్ కోసం మినేచర్ పర్పస్ గా చేసాం. కానీ దీనికి ముందు ఏం జరుగుతుంది అంటే నేను సాఫ్ట్వేర్ లో చూపిస్తాను. ముందర డిజైన్ చేసుకుంటే అలా వచ్చింది, ఇది డిజైన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీస్తే ఇది అయిందా? ఇది మనం డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనం దీన్ని రెక్టిఫై చేసుకొని ఎన్ని కరెక్షన్స్ ఉన్నా చేసుకొని దీన్ని ప్రింటింగ్ సాఫ్ట్వేర్ లో కన్వర్ట్ చేసి ఈ మెషిన్స్ నా దగ్గర ఏవైతే మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ తో ప్రొడక్షన్ చేస్తే దీని ఈ డిజైన్ అంతా కూడా మెమరీ కార్డ్ లో అంతేగాని సిస్టమ్ కి దానికి డైరెక్ట్ కనెక్షన్ లేదు. దీనికి మధ్యలో ఇంకో సాఫ్ట్వేర్ కూడా లేదు. ఓకే, మనం ఏదైతే 3D మోడల్ రెడీ చేసామో ఆ 3D మోడల్ ని మన దగ్గర ఉన్న మెషిన్ క్యాపబిలిటీతో
మనం ఒక సాఫ్ట్వేర్ స్లైసింగ్ సాఫ్ట్వేర్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని అప్పుడు మెషిన్ మెమరీ కార్డు కాపీ చేసుకుని దానికి ఇవ్వాలి. సో ఇదేంటంటే మినియేచర్ సేమ్ ఇదే అవు లైఫ్ సైజ్ లో అవ్వబోతుంది. సో ఫస్ట్ మీరు ఒక ఐడియా కోసం చిన్నది చేసుకున్నారు ఒక రకంగా ఈ ప్రోటోటైప్ కోసం ప్రెజెంటేషన్ కోసం. ఇప్పుడు దీని కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో మీ ఏదైతే సేమ్ ఎలాగే ఉందో ఇలాగే వస్తుంది అన్నట్టుగా ఆయనకి పెద్ద బాగా చూపించలేము. ఆయన డిజిటల్ సాఫ్ట్వేర్ ఏమో తెలుస్తుంది. ఎంతైనా ఫిజికల్ గా మనకు ఆబ్జెక్ట్ ఉంటేనే దాని దాని ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే క్యారింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి ఒక 3D ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసం ఈ ఎద్దును చేస్తున్నారు కాబట్టి చూపిస్తున్నాం. ఈ ఎద్దులాగా మీరు ఏదైనా చేయగలుగుతారు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎద్దు మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఇదే ఎద్దు ఈ 6 ఇది ఇది వచ్చి 9 inches ఉంది. 90 feet కాదు 900 feet చేయాలన్నా చేయొచ్చు. చేయొచ్చు సేమ్ ఇదే మీకు ఇక్కడైతే ఎలా ఉందో సాఫ్ట్వేర్ ఎలా ఉందో ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుంది. ఓకే ఇప్పుడు మనం దీని పార్ట్స్ ఆల్రెడీ ప్రింట్ అయినాయి కదా కొన్ని ఒకసారి చూద్దాం. నేను ప్రింటింగ్ పార్ట్స్ చూపిస్తాను. మీకు మనకి ఏదైతే ఎద్దైతే రెడీ అవుతుందో దాని కాలు ఓకే ఇది ఎద్దు తోక కదా. ఇది రెండు కాళ్ళు. ఓకే ఇంకో రెండు కాళ్ళు దానికి అవుతున్నాయి. ఓకే ఈ ఫ్రంట్ కాళ్ళు ముందు కాళ్ళు. ఇది వచ్చి తోక. ఇది ఉంది వెనకయా డిఫరెంట్ కలర్స్ లో తీసుకున్నారు ఎందుకని? డిఫరెంట్ కలర్స్ అంటే ఈ మెటీరియల్ నుంచి మేము ఎఫ్ఆర్పి మెటీరియల్ ఎఫ్ఆర్పి మెటీరియల్ అంటే ఫైబర్ మెటీరియల్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు, జస్ట్ ప్రొటోటైప్ కోసమే. నా దగ్గర ఏదైతే జరుగుతుందో అంత ప్రొటోటైప్ కోసమే జరుగుతుంది. ఈ మెటీరియల్ మీకు బయట క్లైమేట్ కండిషన్స్ కి వర్క్అవుట్ అవ్వదు. బయట పెడితే ఉండదు ఉండదు. సో దీన్ని ప్రొటోటైప్ కోసం తీసుకొని దీన్ని డై చేసుకొని ఫైబర్ లో క్యాస్ట్ చేసుకుంటాం. సో అప్పుడు మీకు 100 days దాకా లైఫ్ ఉంటుంది. అలాగే ఇది కూడా ఇలా 3D ప్రింటింగ్ లో తయారైనటువంటి NTR గారి విగ్రహం. ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్. ఇది ప్లాస్టిక్ జస్ట్ మనం ఇది కూడా ప్రొటోటైప్ కోసం ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకుంటాం. దీని నుంచి మళ్ళీ వేరే విగ్రహం చేస్తారా? దీన్ని ఇది మనకి బయట పెట్టడం కావదు. దీన్ని మనం క్యారీ చేయడం చేయగలం. సో దీన్ని ఏం చేస్తామంటే మోల్డ్ తీసుకొని ఎఫ్ఆర్పి మెటీరియల్ లో కాస్టింగ్ చేస్తాం. ఓకే ఆ ప్రొడక్ట్ కూడా మీకు ఫైనల్ ప్రొడక్ట్ నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా మీరు ముందు ఇదేంటే టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి మంచి నీళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే ఉంది. ఇది కూడా ఈ మెషిన్స్ లో అయిన మీరు ఇండోర్ లో పెట్టుకోవచ్చు కానీ ఎక్స్టీరియర్ గా పనికిరాదు. ఇది మినియేచర్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇండోర్ కోసం చేసింది. ఇప్పుడు ఒక టేబుల్ మీద పెట్టుకునేటువంటి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు విగ్రహాలు తయారు చేయాలంటే మీకు ఎంత టైం పట్టేది? నా దగ్గర 3D మోడల్ కనుక రెడీగా ఉంటే 3D ప్రింటింగ్ 2 days పడుతుంది. ఏపీ స్కాన్ 6 inches to 9 inches దాకా 2 days ఈజీగా పడుతుంది. ఇప్పుడు అన్నోన్ పర్సన్ వచ్చి అతని ఆ బొమ్మ అతని బొమ్మ 3 feet లేకపోతే 1 feet కావాలంటే చేసేస్తారు కదా? ఆయన డిజైన్ చేయడానికి కనీసం 10 days పడుతుంది. ఓకే తర్వాత మీరు సిస్టమ్ 3D లో చేసుకోవాలి. నేను 3D లో కంప్యూటర్ లో ప్రోడక్ట్ నేను డిజైన్ చేసుకోవడానికి 10 to 15 days ఈజీగా వర్క్ అవుతుంది. అంటే మీరు ఇందాక నాకు చెప్పిన దాన్ని బట్టి గతంలో ఏంటంటే మట్టి పీస్ కి మట్టితో చేసే పని మీరు సిస్టమ్ లో చేస్తున్నారు. మౌస్ తో రొక్కుతున్నారు మొత్తం మట్టి. డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే ఏదైతే ట్రెడిషనల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లో ఏదైతే ఉందో అదంతా లేకుండా అంత డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో జరుగుతుంది. డిజిటల్ గా మనం డిజైన్ చేస్తాం, డిజిటల్ గా మిషన్స్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే రెగ్యులర్ గా మీకు ఇది వర్క్ చేస్తూ నడుస్తూనే ఉంటది? నేను ఎప్పుడు నేను రెగ్యులర్ గా 24/7 నాకు ఎప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఇంకేమైనా బ్రాంచ్ నాకు బ్రాంచ్ అయితే లేదు. నా బేస్ అంతా ఇక్కడే. నా బేస్ ఇప్పుడు మొత్తం డిజైన్ అంతా మీరు చేసుకోవాల్సిందే? మీకు ఇంకా స్టాఫ్ ఉంటారు? నాకు ఉన్నారు. నా టీమ్ నాకు ఉంది. అప్పటికి నా దగ్గర వర్క్ లోడ్ ఉంటే కనుక నేను అవుట్ సోర్స్ తీసుకుంటాను. అంటే మొత్తం మీరు డిజైన్ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మొత్తం మెయిన్ కేటగిరీ నేను తీసుకుంటాను. కాకపోతే సెకండరీ వర్క్స్ అవన్నీ ఉంటాయి. నేను టీమ్ నా టీమ్ తరఫు నేను ఎవరైనా కావాలంటే కనుక నేను ఎవరైనా సంప్రదించవచ్చు. తప్పకుండా ఎలాంటి విగ్రహాలు హర్ష, ఇప్పుడు మీరు ఓన్లీ విగ్రహాలైనా అసలు ఏమేమి చేస్తారు, ఏంటి పరిస్థితి? లేదు, ఈ 3D ప్రింటింగ్ లో నా దగ్గర మెకానికల్ పార్ట్స్ నడుస్తూ ఉంటాయి, ఇంటీరియర్ పార్ట్స్ నడుస్తూ ఉంటాయి, ఏమైనా నడుస్తాయి. కానీ నాకున్న స్కల్ప్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని 3D ప్రింటింగ్ చేస్తాను. అలాగే మోర్ ఓవర్ బయట ఎవరైనా 3D ప్రింటింగ్ సర్వీసెస్ కావాలంటే వాళ్ళకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హర్ష, ఆల్ ది బెస్ట్. ఇది చూసారు కదా, హర్ష అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీని అయితే తీసుకుని రకరకాల కోర్సులు అయితే చేసుకుని దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కోర్సులు కూడా చదువు కూడా అదే చేశారు. అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ కూడా గత ఎప్పటి నుంచో కూడా తరతరాల నుంచి విగ్రహాల తయారీలో ఉన్నారు కాబట్టి దీని వైపు అయితే రావడం జరిగింది. మీరు ఏదన్నా ఈ 3D ప్రింటింగ్ సంబంధించి మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా, ఈవెన్ మిషనరీస్ కావాలన్నా, అట్లా సర్వీస్ కావాలన్నా, ఇలాంటి బొమ్మలు కానీ ఏదైనా సరే, ఇంటీరియర్ కానీ ఏదైనా సరే 3D ప్రింటింగ్ సంబంధించి రిలేటెడ్
సబ్జెక్ట్ ఏదైనా మీకు అవసరం అయితే కనుక స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి శ్రీహర్షతో మాట్లాడవచ్చు. ఇది ఈరోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఛానల్ చేసుకోండి. థ్యాంక్ యూ.